రెబెల్స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి వచ్చే నెల రెండు గ్లిమ్స్ ఉన్నాయి. ఫౌజీ వీడియో దసరాకు రాబోతోంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఒకరోజు ముందే రాజాసాబ్ గ్లిమ్స్ వస్తున్నాయి. ఎక్కడా ఫిల్మ్ టీం కూడా ఈ ప్రచారాన్ని ఖండించలేదు. దీనికి తోడు వచ్చే వారం స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోంది. కట్ చేస్తే రాజా సింగ్ గ్లిమ్స్ లాంచింగ్ కి రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి మాత్రం ఈ నిర్ణయానికి రెడ్ సిగ్నల్ వేశాడు. ఎందుకు? రెబల్ స్టార్ నిర్ణయాన్ని ఎదురించే సీన్ దర్శకుడికి లేదు. మరే కారణంతో రాజాసాబ్ గ్లిమ్స్ ని బర్త్డే ట్రీట్ గా వదలటానికి మారుతి ఒప్పుకోవట్లేదా? రీజన్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. ప్రభాస్ బేసిక్గా మృదు స్వభావి, నో చెప్పడం తెలీదు, నొప్పించడం రాదు. కానీ బాక్సాఫీసులు మాత్రం 1000 కోట్లు, 1800 కోట్లు అంటూ సినీ సునామీలు క్రియేట్ చేయడంలో దిట్ట. చాలాసార్లు ప్రూవ్ అయింది కూడా, ఇంకా అవుతూనే ఉంటుంది. రాజాసాబ్ సమ్మర్ స్పెషల్గా ఏప్రిల్లో రాబోతోంది. అంటే ఇంకా 7 నెలల టైం ఉంది. ఇలాంటి టైంలో తన బర్త్డే స్పెషల్గా టీజరు గ్లిమ్సో రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ రెడీ అయింది. కానీ సడన్గా సీన్లోకి దర్శకుడు మారుతూ వచ్చి నో అన్నట్ట. రెబల్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక నిర్మాతతో పాటు టోటల్ టీమ్ ఈ గ్లిమ్స్ రిలీజ్కి రెడీ అన్నారు. ఇప్పుడు బర్త్డే ట్రీట్కి మారుతి మాత్రం నో అంటున్నాడు. కారణం ఫౌజీ మూవీనే అంటున్నారు. దసరా స్పెషల్గా హనూర్ రాఘోపూడి ఇప్పుడు ప్రభాస్తో చేసిన ఫోటోషూట్ తాలూకు వీడియోతో చిన్నపాటి ప్రోమో వదలబోతున్నాడు. అయితే దానికి ప్రభాస్ బర్త్డేకి మధ్య కనీసం 10 రోజుల గ్యాప్ ఉంటుంది. అలాంటప్పుడు దసరాకు ఫౌజీ ట్రీట్, ప్రభాస్ బర్త్డేకి రాజాసాబ్ టీజర్ని రిలీజ్ చేయొచ్చు. కానీ మారుతి నో చెప్పడానికి రీజన్, రాజాసాబ్ తాలూకు బేసిక్ గ్లింప్స్ ఆల్రెడీ వదిలారు. సో ఇప్పుడప్పుడే మరో ట్రీట్ ఎందుకనేది తన వాదనం తెలుస్తోంది. రాజాసాబ్ రిలీజ్కి ఇంకా 7 నెలల టైం ఉంది. సో ఇప్పుడే టీజర్ వదలడం సరైన నిర్ణయం కాదనేది మారుతి అభిప్రాయం అట. మరి ప్రభాస్ ఇంకా సెట్లో అడుగు పెట్టని ఫౌజీ ప్రోమో వదులుతున్నారు కదా, అంటే అది కేవలం ఫోటోషూట్ వీడియోనే కాబట్టి సినిమా కంటెంట్ రివీల్ అయ్యే సీన్ లేదు. అందుకే ఫ్యాన్స్ కోసం రాజాసాబ్ టీజర్ని ఇప్పుడు వదిలి ఎప్పుడో 7 నెలలకు సినిమాను విడుదల చేస్తే ఈలోపు ఆ ఎగ్జైట్మెంట్ కామన్ ఆడియన్స్లో తగ్గే అవకాశం ఉంది. ప్రభాస్ క్రేజ్ ఇమేజ్కి తనేం చేసినా జనం ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒక నిర్ణయం వల్ల పావలా నష్టం వచ్చినా అది నష్టమే. అందుకే అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్డేకి రాజాసాబ్ నుంచి ట్రీట్ వద్దనే మారుతి మాటే నిజమయ్యేలా ఉందట.